ఆడియో వారికి అలాగే సన్ నెట్వర్క్ కి ఈ రోజున ఎంతో సినిమాలో కష్టపడి సినిమాని గ్లామర్ గా చేయటమే కాదు ఎమోషనల్ గా కూడా అద్భుతంగా చేసిన తమన్నా ఈరోజు ఇక్కడికి వచ్చింది తమన్నాకి. అండ్ అఫ్ కోర్స్ నా ప్రొడ్యూసర్ నా బిడ్డ రామ్ చరణ్. I'm proud of Ram Charan. నా నిర్మాతలు ఈ 41 సంవత్సరాలుగా 41 ఇయర్స్ గా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను. కానీ ఇంత బడ్జెట్ దాదాపుగా 300 కోట్ల బడ్జెట్ ఉన్న ఈ సినిమాని ధైర్యంగా నేను చేస్తానని ముందుకు వచ్చి నా కలని నెరవేర్చిన నా బిడ్డ రామ్ చరణ్ నా నిర్మాతల్లో నెంబర్ 1 నిర్మాత. చాలా సంతోషం. ఎందుకంటే ఈ మాట అంటున్నాను, ఈ సినిమా ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఇది నా కల, నా జీవిత ఆశయం. 20 ఏళ్ల క్రితం నన్ను ఎవరు అడిగారు, మీరు చేయాలనుకున్న అద్భుతమైన క్యారెక్టర్ ఏమైనా ఉందా అంటే ఉంది, ఒక భగత్ సింగ్ లాంటి క్యారెక్టర్ చేయాలనుకుంటున్నాను. అవి నా జీవితంలో నటుడుగా మిగిలిపోయే అద్భుతమైన క్యారెక్టర్ అవ్వాలి, అలాంటి ఫ్రీడమ్ ఫైటర్ క్యారెక్టర్ చేయాలని నా కోరిక అని నేను ఎప్పుడో చెప్పాను. కానీ ఎవరో అలాంటి సబ్జెక్ట్తో రాలేదు. కానీ 12 సంవత్సరాల క్రితం 12 ఇయర్స్ బ్యాక్ పరుచూరి సోదరులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే కథతో వచ్చినప్పుడు అలాంటి ఒక ఫ్రీడమ్ ఫైటర్ చెప్పాలంటే మొట్టమొదటి ఫ్రీడమ్ ఫైటర్ మన దేశంలోనే. అతని కథ చెప్పినప్పుడు అలాంటి వ్యక్తి ఒకడు ఉన్నారని కూడా నాకు కూడా తెలియదు. అలాంటి వ్యక్తి చరిత్రలో అలా కనుమరుగు అయిపోకూడదు. అతను గురించి, అతని పోరాట పటిమ గురించి, స్వాతంత్రం కోసం అతను చేసినటువంటి గొప్ప త్యాగం గురించి యావత్ భారతదేశానికి చెప్పాలంటే ప్రపంచపరంగా ఇండియన్స్ భారతీయులు ఎక్కడో సరే అతని గురించి తెలియాలని చెప్పేసి నేను ఈ కథ చెయ్యాలని ఆ రోజు నిర్ణయించుకున్నాను. కానీ ఆ తర్వాత ఈ దీన్ని తెర మీద తీసుకురావాలి, దీనికి పూర్తి న్యాయం చెయ్యాలి అంటే ఆ రోజుల్లోనే 80 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. నేను 12 ఏళ్ల క్రితం అప్పుడు నా మీద సినిమాలు 30-40 కోట్ల మధ్య ఉండేది. అంత బడ్జెట్ నిజంగా సపోర్ట్ చేయలేదు మార్కెట్. అలాగే దాన్ని కాంప్రమైజ్ అయ్యి దాన్ని చిన్నగా చేయడం నాకు ఇష్టం లేదు, పెద్దదిగా చూపించాలి. ఎలా అలాగే అయిపోయింది. ఆ తర్వాత అనుకోకుండా నేను సినిమా ఇండస్ట్రీకి దూరంగా పాలిటిక్స్కి వెళ్ళడం జరిగింది. ఆ 8-9 ఏళ్ల ప్రయాణంలో మళ్ళీ నేను ఖైదీ నెంబర్ 150 సినిమా చేసిన తర్వాత మీరందరూ ఎంతగా దాన్ని ఆదరించారు, ఎంతగా నన్ను మళ్ళీ చిరంజీవి నీ ఇమేజ్ చెక్కు చెదరదు అని మీరు ఆ సినిమాని పెద్ద హిట్ చేసి నిరూపించి మీ ప్రేమను చూపెట్టారు, మీ అభిమానాన్ని చాటుకున్నారు. ఆ ధైర్యంతో ఈ రోజున ఈ సినిమా భారతదేశం లెవెల్లో గనక మనం తీయగలిగితే, 800 కోట్లను ఖర్చు పెట్టగలిగితే మనం అద్భుతంగా విజయం సాధిస్తున్న నమ్మకం నాకుంది. నా నమ్మకం మీద ఉన్నటువంటి చరణ్ భరోసా ఈ సినిమా దాదాపుగా 300 కోట్లు ఖర్చు పెట్టి తెర మీద ఒక అద్భుతం, ఒక విజువల్ వండర్ అని అనిపించుకునేలాగా ఈ సినిమా చేయడం జరిగింది. దాదాపుగా 2.5 సంవత్సరాల పాటు అందరూ శ్రమించాం. ముఖ్యంగా ఈ కథలో, ఈ కథనం అంటే ఈ ట్రీట్మెంట్, ఈ స్క్రీన్ ప్లే కోసం డైరెక్టర్ సురేందర్ రెడ్డి చాలా కష్టపడినట్టే. ప్రతి సీను అత్యద్భుతంగా ఉండాలి, ఎక్కడా కూడాను ఏమిటి అనే ఫీలింగ్ ఉండకూడదు, గూస్ బంప్స్ ఉంటూ రావాలని చెప్పేసే ఉద్దేశంతో కొంతమంది రైటర్స్ తీసుకుని ఒక 1 మంత్ కష్టపడి స్క్రీన్ ప్లేతో వచ్చాడు. నాకు ఆ రోజే అర్థమైపోయింది ఇది అత్యద్భుతంగా ఉంటుంది అని. అందుకని ఈ సినిమాలకి సంబంధించి
కష్టపడినటువంటి మా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత ఈ సినిమాకు పనిచేస్తున్నటువంటి ప్రతి టెక్నీషియన్స్ లైక్ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ప్రొడక్షన్ డిజైనర్, అలాగే కాస్ట్యూమ్స్ డిజైనర్స్, అలాగే ప్రతి ఒక్కరు ఎడిటింగ్ సంబంధించి మ్యూజిక్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చినటువంటి అమిత్ త్రివేది, ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చరణ్ రెండవ సినిమా మగధీర చేసినప్పుడు నేను చూసి ఒక రకంగా జెలస్ ఫీల్ అయ్యాను. చరణ్ కాస్ట్యూమ్స్ డ్రామా చేయాలి, కత్తి పెట్టుకుని ఫైట్ చేయాలి అన్న కోరిక. ఇంతవరకు నా 150 సినిమాలు ఎక్కడ నాకు ఆ ఛాన్స్ రాలేదు. నీకు రెండవ సినిమాలోనే రాజమౌళి లాంటి గొప్ప దర్శకుడి దగ్గర అవకాశం వచ్చి అద్భుతంగా చేసావురా, ఆ క్యారెక్టర్ చూస్తుంటే నాకు నాకు లేదే అని అనిపించేదని బాధపడ్డాను, వదిలేశాను. కానీ చరణ్లో ఆ ఆలోచన అలాగే ఉండిపోయింది. ఫాదర్కి డాడీకి ఒక రకమైన మిస్సింగ్, అలాంటి సినిమా చెయ్యలేదు అనే లోపం భావం ఉందని తెలిసి మళ్ళీ నాలు తర్వాత ఇది ఎవరో చేయటం కాదు, ఆ రిస్క్ ఏదో మనమే తీసుకుందాం, ఈ సినిమా ఏదో నేనే చేస్తాను. ఆ విధంగా తను నాకు సైరా నరసింహ సినిమా, సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా నాకు అద్భుతమైన గిఫ్ట్ నాకు రామ్ చరణ్ అందించాడు. ఎక్కడైనా సరే కొడుకుని ప్రమోట్ చేయాలి, కొడుకుని ఒక స్టార్గా ప్రజలకు దగ్గర చేయాలి అని చెప్పేసి ఏ తండ్రి అయినా ప్రయత్నిస్తాడు. కానీ ఇక్కడ నా బిడ్డ నా కోరికను తీరుస్తూ నన్ను మరో లెవెల్లో ఉంచేలాగా, నాకు అద్భుతమైన క్యారెక్టర్ నా సినీ జీవితంలో మిగిలిపోయేలాగా చేసినటువంటి రామ్ చరణ్ని నేను మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా నన్ను ప్రేమించే మీ సాక్షిగా He is my proud son. ఎవరైనా సరే చిరంజీవి నువ్వు ఏం సాధించావు అంటే, అఫ్ కోర్స్ నా అభిమానులు నన్ను ఎప్పుడు అంటుంటాను, వాళ్ళు లేనిదే నేను లేను, నేను లేనిదే వాళ్ళు లేరు. కానీ నా అభిమానుల సమక్షంలో అనిపిస్తుంది ఏమి సాధించావు అంటే రామ్ చరణ్ సాధించాను. రియలీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ రామ్ చరణ్. ఇక ఈ సినిమా ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.